సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగు దేవునికి స్తోత్రములు చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగింపబడినట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములు నాయన ఈ మే మాసములో ఇదిగో ప్రభా, మరి గడిచిన మొదటి పరిశుద్ధ దిన ఆరాధన మొదలుకొని చివరి పరిశుద్ధ దినారాధనలోనికి నాయన మీరు నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ మహోన్నతమైనటువంటి నామమును బట్టి నాయన నీ బిడలమైనటువంటి మమ్మలను, మా కుటుంబాలను, ఈ లోకములనటువంటి క్రైస్తవ విశ్వాసులను, సకల మానవాలని కూడా మీకు మహిమకరమైనటువంటి మార్గములు నడిపిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నాయన ఈ పరిశుద్ధ దినమందు నీ బిడలమైనటువంటి మేము నీ పాదాల చెంతకు చేరి మీ మహోన్నతమైనటువంటి నామమును కీర్తించడానికి, కొనియాడటానికి మీ శ్రేష్టమైనటువంటి జీవపు మాటల ద్వారా మా జీవితాలనునైనా మీకు మహిమకరంగా నడిపించుకోవడానికి మీ పాదాల చెంతకు చేరినటువంటి సమయంలోనైనా మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, ప్రసన్నతను మెండుగా మాకు అనుగ్రహించండి. ఈ దినమంతా ఇదిగోనైనా ఈ యొక్క ఆరాధనలో నీ యొక్క నామమునకు మీరు మహిమ తెచ్చుకోండి. ప్రభా, నీ పాదాల చెంతకు వచ్చినటువంటి వారిని దీవించండి. ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా నీ సన్నిధిలోనికి నడిపించి ఆరాధనంతట్లో మీరే అధ్యక్షత వహించి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకల లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు మన మొదలైనటువంటి పాస్టర్ గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి పరిశుద్ధ దినంకి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు చదువుకుందాం. పెంతెకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన పాస్టర్ గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంగమాంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే నేటి పరిశుద్ధ దినారాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. సంగమాంతి కూడా లేచి నిలబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకు ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించిన 51వ సంకీర్తన 1వ వచనము నుండి
పన్నెండవ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. మొదటి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు స్టాన్లీ జోన్స్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన మొదటి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర భాగముగా చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కీర్తనలు 51వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదవు. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రుడా నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడము కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచ్చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో మనము లేచి నిలువబడి, నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవెంటే నేను ఉంటాను ఏసయ్యా అనేటువంటి పాట పాడుతూ మనము దేవుని స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. బుక్లెట్లో నుంచి 4వ నెంబర్ పాట, నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవెంటే నేను ఉంటాను ఏసయ్యా అనేటువంటి ఆ పాట పాడుతూ మనము దేవుని స్తుతించుకుందాం. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా కోయిర్ వారిని అనుసరించండి, దేవుని స్తుతించండి, కీర్తించండి, కొనియాడండి. నీవుంటే నాకు చాలు ఏసయ్యా, నీవెంటే నేను ఉంటాను ఏసయ్యా అనేటువంటి పాట. చాలయ్యా, నీ వెంటే నాకు చాలు ఏసయ్యా.
సంతోషాలు. ఆయన నామాన్ని కనపరచుకుంటాము.
అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ బిడలమైనటువంటి మేమందరము కూడా ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం మందు, అనగా పెంతుకోస్తు పండుగ దినమందు, పరిశుద్ధాత్మదేవుడునైన పరము నుండి భూమి మీదకి సకల మానవాళి మీద కుమ్మరించబడినటువంటి శ్రేష్టమైనటువంటి దినమందు ప్రభా, నీ బిడలమైనటువంటి మేమందరము కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు దయచేసి ఉన్నారు. ఈ లోకములో నాయన మీరు మాకుండగా ఏది కూడా అక్కర్లేదు ప్రభా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా, బ్రతుకు నావ పగిలినప్పటికీ కూడా, కడలి పాలైనప్పటికీ కూడా, ఆస్తులన్నీ పోయిన, బంధువులు విడనాడిన నాయన, ప్రభా నీవు మాకుంటే చాలు నాయన, నీవు మాకుంటే చాలు ప్రభా. నీ శ్రేష్టమైనటువంటి నామమును నాయన స్తుతించడానికి, ఘనపరచడానికి, మీ మహోన్నతమైనటువంటి నామము నిత్యము కీర్తించడానికి, కొనియాడటానికి నాయన మీ పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపు ప్రసన్నతను మీరు దయచేస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగునేటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు మీరే ప్రభు. నీ బిడలనైనా, నీ మందిరావరణములోనైనా, నీ శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల కొరకు ఎంతగానో ఆశగుని ఉన్నారు. నీ సన్నిధికి పరిగెత్తుకుని వచ్చి ఉన్నారు. నీ బిడ్డల యొక్క హృదయాలను ప్రభు, నీ వాక్కుల చేతనైనా మీరు తృప్తిపరచమని వేడుకొని వచ్చి ఉన్నాను. నీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభు. ఇంక రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా నీ పాదాల చింతకు నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైన దేవుని సంగమ, ప్రియా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు, ప్రపంచ ప్రార్థనా దినోత్సవము, పెంతకోస్తు పండుగ దినము, యేసు ప్రభువారు శిలువ మరణము పొందుకొని పునరుద్ధానుడై 40 దినములు భూమి మీద అనేక పర్యాయములు శిష్యులకు, అనేక మంది జనసమూహానికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని తరువాత 40వ దినమున ఆయన భూమి మీద నుండి ఆరోహణమై పరమునకు కొనిపోబడినటువంటి సమయంలో 10 దినముల వరకు కూడా యెరూషలేము పట్టణములో మేడగదిలో ఆదరణ కొరత కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆత్మ కొరకు యేసు ప్రభువారు పిలుచుకున్నటువంటి శిష్యులతో పాటు అనేక మంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి సమయంలో 50వ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినటువంటి తరుణము. అందుకే ఈరోజు పెంతకోస్తు పండుగ దినము, పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి దిగువచ్చినటువంటి దినము, ఈ దినమును ప్రపంచ ప్రార్థనా దినోత్సవముగా పిలుస్తున్నటువంటి దినము. ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి శిష్యులు బలమైనటువంటి శక్తితో, బలమైనటువంటి ఆత్మతో, అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరిచర్యను పరిశుద్ధ గ్రంథంలో జరిగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లర, ఈరోజు పరిశుద్ధ ఆత్మని యొక్క కార్యములను గురించి, పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని గురించి, పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపును గురించి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకోబోతూ ఉన్నాం. అపొస్తల కార్యముల గ్రంథము మనం చదువుకున్నటువంటి లేఖన భాగము, అపొస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో మొదటి 4 వచన భాగాలను మనం చదువుకుని ఉన్నాం. ప్రిలారా, ఈ 1వ అధ్యాయము 2వ అధ్యాయము మనం గమనించగలిగితే, ఈ అపొస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక
నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యేసు ప్రభువు ఆరోహణమయ్యేటువంటి సమయంలో శిష్యులకు జ్ఞాపకం చేసినటువంటి మాట ఇదే. మీరు ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోకుండా మీరు యెరూషలేములో ఉండి ఒక మేడగ్రదలో కూర్చొని దేవుడు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు, ఆదరణకర్త కొరకు కనిపెట్టుకుని ఉండండి అనేటువంటి మాట యేసు ప్రభువారు ఎప్పుడైతే శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారో ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లుగా లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, అదే అధ్యాయం మనం గమనించినప్పుడు 8వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనూ యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. యేసు ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇక్కడ అపోస్తలుడైనటువంటి లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో పరిచయ వాక్యాలుగా పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు కదా, ఈ అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇది పరిశుద్ధాత్మని యొక్క కార్యాలుగా మనకు కనపడుతూ ఉంది. పరిశుద్ధాత్మని యొక్క కార్యముల గ్రంథము. అందుకే ఈ 1వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతులను రచయిత జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అతడు ఎలాంటి శక్తి కలిగినటువంటి వాడు, ఆత్మ కలిగినటువంటి వాడు, అతడు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో ఈ గ్రంథములో మనకు చక్కగా విశదీకరించబడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మ లేనటువంటి వాడు దేవుని వాడు కాదని దేవుని యొక్క వాక్యము సెలవీయబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ లేకుండా మనం ప్రభువుని చూడలేము, పరిశుద్ధాత్మ లేకుండా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించలేము, పరిశుద్ధాత్మ లేకుండా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించలేము. పరిశుద్ధాత్మను గోరుము అనేటువంటి పాట మనం గమనించగలిగితే ఆ పాటలో చక్కగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది, పరిశుద్ధాత్మ లేనిది అసలు జీవమే లేదు కదా. పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేదు. ఈ లోకంలో ఒకడు జీవించుచున్నాడు అనేటువంటి పేరు కలిగి ఉన్నాడేమో కానీ అతడు మృతుడే అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒక వ్యక్తి పేరుకు జీవించుచున్నటువంటి వ్యక్తిగా కనపడినప్పటికీ కూడా అతనిలో ఆత్మ సంబంధమైనటువంటి జీవితము లేనప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపు లేనప్పుడు, పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి క్రియలు అతనిలో కనపడినప్పుడు, అతడు జీవించి ఉన్నప్పటికీ కూడా మృతులతో సమానమైనటువంటి వాడని ప్రకటన గ్రంథంలో సంఘాల్లో చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే ప్రిల్లరా, ఈరోజు పరిశుద్ధాత్మను గురించి మనం గమనించగలిగితే ఈ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మరి శిష్యులైనటువంటి వారు మేడగదిలో కనిపెట్టుకొని ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పెంతుకోస్తు పండుగ దినమందు కుమ్మరించబడినటువంటి ఆత్మ, పెంతుకోస్తు పండుగ దినమందు పరమ నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మను గ్రీకులో న్యూమా అనేటువంటి ఆ మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. గ్రీకు భాషలో మనం గమనించినప్పుడు న్యూమా అనేటువంటి మాట, అదే ఆదరణకర్తను గురించి మనం గమనించగలిగినట్లయితే గ్రీకులో పారాక్లెటాస్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాడు. పారాక్లెటాస్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే మనదాపునకు వచ్చి మనకు సహాయము చేసేటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం గమనించగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వచ్చి మనకు సహాయం చేసేటువంటి వాడు కదా. ఒక మాటలో మనం గమనించవచ్చు, ఈ లోకంలో మానవ శరీరములు ధరించినటువంటి వారు ఒకరికి ఒకరు ఎలా సహాయపడుతూ ఉంటారో, ఒకరిని ఒకరు ఎలా ఆదుకుంటూ ఉంటారో, ఒకరిని ఒకరు ఎలా పరామర్శించుకుంటారో, అలాగే ఈ మానవుని యొక్క దేహములో ఉన్నటువంటి ఆత్మను దేవుని స్వారూప్యములోనికి నడిపించడానికి, దేవుని స్వారూప్యములోనికి రూపాంతరపరచడానికి ఈ ఆత్మకు సహాయం చేసేటువంటి ఆత్మే పరిశుద్ధాత్మ. ఈ లోకములు శరీరము సాతాను సంబంధమైనటువంటి ఆధీనంలో ఉంటుంది పిల్లరా. ఈ శరీరమేమో లోకాన్ని కోరుకుంటూ ఉంది, ఈ శరీరమేమో ఇహలోక సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను కోరుకుంటూ ఉన్నది. కానీ ఈ శరీరములో బంధించబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ శరీరంలో ఇముడి ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మ ఎవరి సహాయాన్ని కోరుకుంటూ ఉందంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే
మన అంతరంగములో ఉన్నటువంటి ఆత్మ బలపరచబడాలి అంటే, మన అంతరంగములో ఉన్నటువంటి ఆత్మ ఉజ్జీవించబడాలి అంటే, మన అంతరంగములో ఉన్నటువంటి ఆత్మ దేవుని నామాన్ని మహిమపరచాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం అవసరము. పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా మనము దేవుని స్తుతించలేము కదా, దేవుని ఆరాధించలేము కదా, ఆఖరికి దేవుని సన్నిధిలోనికి కూడా మనము రాలేము, దేవుని మందిరావరణానికి కూడా మనము చూడలేము పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ప్రేరేపిస్తాడు అంటే, ఇదిగో నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నీవు దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని ఆరాధించాలి, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని రాజ్యానికి వారసుడవు, నువ్వు దేవుని చేత దీవించబడుతున్నటువంటి వాడవు, నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతున్నటువంటి వాడవు, నువ్వు త్వర త్వరగా దేవుని సన్నిధిలో నిలబడు, ఆయన ఆరాధించు, ఆయన కీర్తించు, ఆయన కొనియాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలోనికి పరిగెత్తడానికి పురుకొల్పుతూ ఉంటాడు. దేవుని స్వారూప్యంలోనికి రూపాంతరము చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను ఎంతగానో ఉజ్జీవపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 42 సంకీర్తనలో మనం గమనించగలిగితే, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా హృదయం ఆశపడుతుందంట, నా ప్రాణం ఆశపడుతూ ఉంది. ఆ ప్రాణము ఆశపడేటువంటి రీతిలో నడిపించగలిగినటువంటి వాడే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు దేవుని ఆత్మ లేనటువంటి వాడు తృష్ణ గొననే గొనలేడంట, దప్పిక అవ్వదు. దేవుని ఆత్మ లేకపోతే ఆ వాక్యము పట్ల దప్పిక అవ్వనే అవ్వదు అనేటువంటి సంగతి మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి మాట ఏమిటంటే, ఆయన ఆరోహణము చెందటానికి మునిపే, యేసు ప్రభువారు ఆరోహణము చెందటానికి మునిపే వారి మీదకి పరిశుద్ధ ఆత్మను ఊదినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాం. చూడండి, ఒక మాట దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించగలిగితే, ఆ యేసు ప్రభువారు శిష్యుల మీదకి ఆ పరిశుద్ధ ఆత్మను ఊదుతూ ఉన్నారు, కానీ పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి వారి జీవితంలోనికి రాలేదు అనేటువంటి సంగతిని లేఖనాల్లో మనం గమనించవచ్చు. ఆ లూకా సువార్తలో మనం గమనించగలిగితే ప్రిల్లరా, అక్కడ దేవుని యొక్క యోహానుసువార్త 20వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చూడండి. 22వ వచనము, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి చాలము. పిల్లలు గమనించండి వాక్యములు అంటాడు, ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వరాన్ని, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సంగతిని శిష్యులకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకో అన్నారు. కానీ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది మేడగదులు వీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడుగా పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రార్థన ద్వారా పొందుకునేటువంటి ఆత్మ, ప్రార్థన ద్వారా పొందుకునేటువంటి శక్తిని గురించి ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము 2వ అధ్యాయములో మనకు చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, 2వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 2వ మొదటి మాటలు గమనించగలిగితే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నేను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది, పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అగ్ని నాలుకల వలె విభాగింపబడినటువంటి ఆత్మ వారందరి మీదకి ఇంచుమించు 120 స్త్రీలేనే కానీ, శిష్యులే కానీ, పురుషులే కానీ, ఇంచుమించు 120 పరిశుద్ధాత్మను పొందుకున్నారంట ఈ దినమందు, ఈ పెంతెకొస్తు దినమందు, ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అందంటే ఈ దినాన్ని ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా మార్చారు. కానీ మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఈ ఆత్మను పొందుకున్నటువంటి వారు మేడగదులు ఇంచుమించు 120 ఈ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవుడు వాక్శక్తిని వారికి దయచేస్తూ ఉన్నాడు. నిలువెల్లా కూడా దేవుని యొక్క ఆత్మతో వారు నింపబడ్డారు.
తల మొదలుకొని అరికాలు వరకు దేవుని శక్తి వారిని ఆవరించింది. వారి శరీరాలు అన్నీ కూడా దేవుని ఆత్మతో నింపబడ్డాయి. దగదగా దహించి వేసేటువంటి వేడితో తృష్ణతో వారు బలమైనటువంటి శక్తిగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సాధారణమైనటువంటి మానవుని యొక్క స్వరూపంలో నుండి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి అతీతమైనటువంటి శక్తితో నింపబడినటువంటి స్థితి ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలిగినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. పిల్లరా, ఎప్పుడైతే వీరి పరిశుద్ధాత్మను పొందుకున్నారో, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుడు ఎప్పుడైతే వాక్ శక్తిని వారికి దయచేస్తూ ఉన్నాడో, దేవుడు ఇచ్చినటువంటి స్వరాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి వాక్య జ్ఞానమును బట్టి, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ చేత బలముగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో కొన్ని వేల మంది ప్రజలు రక్షింపబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అన్య భాషలతో వారు మాట్లాడి అనేక మంది దేవుని మార్గములో నడిపించబడటానికి కారకులైనట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లర, నిజమే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులను మనకు జ్ఞాపకం చేయొచ్చు ఉన్నది. చూడండి, ఒక మాట యోహాను సువార్తలో పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు అనేటువంటి మాటలు, మనకి మంచి జ్ఞానాన్ని అందిస్తాడు, మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచన భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు ఈ పరిశుద్ధాత్మను గురించి ఆ పలికినటువంటి మాటలో ఒక మాట మనం గమనించవచ్చు. ఆదరణకర్త అనగా తండ్రి, నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకము చేయను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయములు కలవరపడనీయకుడి వెరవనీయకుడి. పిల్లల, దేవుని యొక్క వాక్యంలో ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆయన లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు శిష్యులకు విశదీకరిస్తున్నటువంటి మాట, ఇదిగో ఆదరణకర్త అనగా నా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీ మధ్యలోనికి వస్తాడు, మీ మీదకు వస్తాడు, మీలోనికి వస్తాడు. మీ మధ్యలోనికి రావటం వేరు, మీ మీదకి రావటం వేరు, మీలోనికి రావటం వేరు. ఆనాడు అపోస్తలు ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మదేవుడు వారి మీదకి దిగివచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు వారిలోనికి దిగివచ్చాడు. ఎప్పుడైతే వారిలోనికి పరిశుద్ధాత్మదేవుడు దిగివచ్చాడో, అప్పుడు ఒక్కొక్క రీతిలో అన్య భాషలతో మాట్లాడుచు అనేక మందికి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పటికీ కూడా అది కేవలము సాధారణమైనటువంటి పుస్తకంగాలాగానే మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఇది ఒక జీవ గ్రంథము, ఇది మన జీవితాన్ని నడిపించేటువంటి గ్రంథము. ఈ గ్రంథములో మన బ్రతుకున్నది, ఈ గ్రంథము ద్వారానే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతూ ఉన్నామని తెలియగలిగినటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడే మనకు విశదీకరిస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా కానీ ఆ వాక్యము నిరర్థకమైనటువంటి వాక్యముగా ఉంటుంది. కానీ అది జీవము కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యముగా నీవు చూడనే చూడలేవు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి వస్తాడో, దేవుని ఆత్మచేత నీ హృదయం ఎప్పుడైతే నింపబడుతూ ఉంటుందో, అప్పుడు నీవు చదువుతున్నటువంటి వాక్యములో ఉన్నటువంటి మర్మాన్ని పరిశుద్ధాత్మదేవుడు నీ మనోనేత్రాల ద్వారా వెలిగించినట్లుగా నీ కనపరుస్తూ ఉంటాడు, కనపరుస్తూ ఉంటాడు కదా. పరిశుద్ధాత్మక నిలయం ఏదండి? పరిశుద్ధాత్మక నిలయం ఏది? పరిశుద్ధాత్ముడు నివసించేటువంటి స్థలం ఏది కదా. మొదటి కొరింథీ పత్రికలో చక్కగా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, 6వ అధ్యాయం 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అనేటువంటి మాట. ఒకడు దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అంటే, ఒకడు దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి అంటే, ఆ దేహములు ఉన్నటువంటి హృదయము పరిశుద్ధాత్మకు నిలయంగా మారితేనే అతడు మహిమపరచగలుగుతాడు. ఒకడు దేహముతో దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నాడు అంటే,
ఒకడు తన దేహాన్ని దేవుని మందిరంలో నిలబెట్టలేకపోతూ ఉన్నాడు అంటే, ఒకడు తన దేహాన్ని దేవుని వాక్యమును అనుకూలంగా మరల్చుకోలేకపోతూ ఉన్నాడు అంటే, ఒకడు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలోనికి రాలేకపోతూ ఉన్నాడు అంటే, అతడు తన హృదయాన్ని పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా మార్చుకోలేదు అనేటువంటి సంగతిని మనము గ్రహించాల. దావీదు భక్తుడు మందసమును తీసుకుని వచ్చేటువంటి క్రమంలో, ఉబేదేదం యొక్క గృహము నుండి మందసమును తీసుకుని వస్తూ ఉన్నటువంటి క్రమంలో నాట్యమాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆనందముతో పరవశించినటువంటి వాడై, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడై, మందసం ఎదుట వస్త్రము పై వస్త్రము ఊడిపోయినప్పటికీ కూడా తెలియనటువంటి స్థితిలో నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ గంతులు వేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే, దేవుని ఆత్మచేత దావీదు భక్తుడు నింపబడినటువంటి సమయంలో ఆత్మలో పరవశిస్తూ ఉన్నాడు, ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు, ఆత్మలో దేవుని గణపరుస్తూ స్తుతిస్తూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని సన్నిధిలో పరవశిస్తాడు అనేటువంటి సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లల నిజమే, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని సన్నిధిలో పరవశిస్తూ ఉంటాడు. పేతురు భక్తుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి సమయంలో అమ్ముని పెన్నడూ కూడా అంతకుముందు ఎన్నడూ కూడా లేనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మ తన్ను ఆవరించినటువంటి సమయంలో దేవుని సంగతులన్నింటినీ కూడా మరి ప్రజలకి వివరించినట్లుగా, దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించినట్లుగా, అనేక మందిని దేవుని యొక్క జీవపు మార్గములోనికి నడిపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలు భక్తుడు అంటాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి ఒక వచన భాగాన్ని గమనించగలిగితే, మొదటి కొరింది పత్రిక 2వ అధ్యాయము 11వ వచన భాగంలో ఉన్నటువంటి ఒక మాట మనం గమనించగలిగితే, పౌలు భక్తుడు అంటాడు దేవుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. పిల్లలు గమనించండి, 11వ వచనం రాయబడినటువంటి మాట, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికిని తెలియను అంటాడు. క్వశ్చన్ మార్క్, ఎవనికిని తెలియను అంటాడు కదా. నా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన మీకు తెలుసా? తెలియదు. నేనేమనుకుంటూ ఉన్నానో మీకు తెలుసా? తెలియదు. పక్కన ఉన్నటువంటి వారు ఏమనుకుంటూ ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారో తెలుసా? తెలియదు. చాలామంది దేహాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి, కానీ వారి ఆత్మ, వారి ఆలోచనలు ఎక్కడున్నాయో నాకు తెలుసా? తెలియదు. కొందరు ఆలోచనలు ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటాయి, కొందరు ఆలోచనలు వేటికి సంబంధించి ఉంటాయి. దేవుని సన్నిధిలో శరీరం ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానం అనేకమైనటువంటి రీతిలో మరి సంచరిస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంచడు కదా, మనుష్యుని యొక్క ఆలోచన మనుషుని యొక్క హృదయాంతరంగానికి తెలుస్తూ ఉన్నది, కానీ మరొక మనుషునికి ఎన్నడూ కూడా తెలియదు. తన పొరుగువానికి ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తెలియదు. అలాగే ఏమంటూ ఉన్నాడు అంటే, దేవుని ఆత్మను గురించి మాట్లాడుతూ దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి కూడా తెలియవు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ నడిచమే. ఈరోజు నా ఆత్మ దేవునిలో ఎలా ఉన్నదనేది పరిశుద్ధ ఆత్మకు తప్ప మరెవరికి కూడా తెలియదు. ఈరోజు నువ్వు ఏ విధమైనటువంటి ఆత్మతో దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని ఆత్మ కొరకు ఎంతగా నువ్వు పరితపిస్తూ ఉన్నావో అది కేవలము ఒక పరిశుద్ధ ఆత్మకు తప్ప మరి ఎవరికి కూడా తెలియదు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ నిజమే. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తి ఇదే, పరిశుద్ధ ఆత్మలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదే. పాత నిబంధన కాలంలో పిల్లరా, ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్త దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించేటువంటి క్రమంలో దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారే స్వయంగా వారి మధ్యలో పగల మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను వారితో ఉండి వారి మధ్యలో ఉండి వారితో సంచరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో గమనించగలిగితే 40 సంవత్సరముల పాటు దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారే పగల మేఘస్తంభములను రాత్రి అగ్నిస్తంభములను వారి మధ్యలో ఉన్నాడు.
దేవుని నామము ఆయనకు పెట్టబడింది, ఆయన దూషించకూడదని మోషే భక్తిని ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి కోపము రేపవద్దని పాత నిబంధన కాలంలోనే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో వెళుతున్నటువంటి సమయంలో వారికి ఆహారమైనటువంటి క్రమంలో ఆయనే ఆకాశము నుండి పూరేళ్ళను వారి మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. సమృద్ధి అనేటువంటి మన్నాని ఆహారంగా వారికి అనుగ్రహించి ఉన్నాడు. వారికి దాహమవుతున్నటువంటి సమయంలో ఆయనే అరణ్యములో బండగా మారిపోతూ ఉన్నాడు. బండగా మారిపోయి బండ నుండి సముద్రం అంతా జలములను వారికి అనుగ్రహించి వారు దాహార్తిని తీర్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, 40 సంవత్సరాల కాలంలో ఇస్రాయేల్ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరముల కాలంలో తన బిడ్డలైనటువంటి వారికి ఎండ దెబ్బ తగలకుండా ఉండటానికి ఆయనే మేఘంగా మారిపోతూ ఉన్నాడు. రాత్రి కాల సమయంలో వారు సంచరించడానికి ఆయనే మేఘస్తంభముగా మేఘస్తంభముగా మారి వెలుగ్గా మారి అగ్నిగా మారి మరి ద్వారాన్ని తెరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారికి దాహమైనప్పుడు ఆయనే జలములుగా మారి వారు దాహార్తిని తీర్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే, ఆనాడు వారిని నడిపించినటువంటి దేవుడే మరలా కృత నిబంధన కాలంలో పిల్లరా ఆదరణకర్తగా మన మధ్యలోనికి వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ఆదరణకర్త కడవరకు కూడా మనతో ఉండేటువంటి వాడు, కడవరకు కూడా మనల్ని నడిపించేటువంటి వాడు, కడవరకు కూడా మనల్ని జీవింపచేసేటువంటి వాడు, కడవరకు కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధం అనేటువంటి సంగతులను మనకు విశదీకరించేటువంటి వాడు, మనకు బోధించేటువంటి వాడే ఈ ఆదరణకర్త అనగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు. కడవరకు కూడా అంటాడు. కడవరకు అంటే మనం ఈ లోకములో బ్రతికి ఉన్నంత వరకు కూడా, లేదా ఈ లోకము నిలిచి ఉన్నంత వరకు కూడా. ఈ లోకము దేని ద్వారా ముద్రించబడిందంటే, రాకడ దినములో దేని ద్వారా ముద్రించబడిందంటే, పరిశుద్ధాత్మలోనే ముద్రించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే ప్రిల్లరా, పరిశుద్ధాత్మకు దేవుడిచ్చినటువంటి శక్తిని గురించి ఈ వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. రెండవది, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటను మనం గమనించగలిగితే, దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరచబడుతున్నటువంటి మాటలు ప్రిల్లరా, చూడండి, పేతురు భక్తుడు అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినప్పుడు, పేతురు భక్తుడు చెరసాలలో ఉన్నటువంటి సమయంలో, ఆయన చెరసాలలో బంధించబడినటువంటి సమయంలో, కావలవారు కావలి కాస్తున్నటువంటి సమయంలో, సంఘములో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పేతురు భక్తుని యొక్క విడుదల కొరకు వారు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనపడుతూ ఉంది. అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎలాంటిదో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించినను. నిజంగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి అంటే అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన సంఘంలో చాలా అవసరము. మేడగదిలో శిష్యులందరూ కూడా కూడుకొని ఏక మనస్సు కలిగిన వారై, ఏకాత్మ కలిగినటువంటి వారై, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ఇక్కడ సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నది. వీరి చేసినటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం కదా. సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, పేతురు భక్తుడేమో చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నటువంటి పేతురు భక్తుని కొరకు సంఘము ప్రార్థన చేస్తూ ఉన్నది. ఇప్పుడు కార్యము జరిగించట ఎవరు వంతంటే, వీరేమో ఇంటిలో ఉన్నారు, పేతురేమో చెరసాలలో ఉన్నాడు. ఈ సంఘములో ఉన్నటువంటి వారు పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విడిపించడానికి ఇప్పుడు ఎవరు రావాలి అంటే, వీరెవరి కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే వారి మధ్యలోనికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే వచ్చి పేతురు భక్తుని విడిపించగలరని కరిపెట్టుకుని ఉన్నారో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పేతురు చెరసాలలో ఉన్నటువంటి పేతురును బయటకు తీసుకుని వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించగలిగితే, ఈ 12వ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతున్నటువంటి మాట 7వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడిన. పిల్లలు చూడండి, ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
దేవుని యొక్క ఆత్మశక్తి కొరకు వారు బలముగా ప్రార్థన చేసినటువంటి క్రమంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి చెరసాల్లో ఉన్నటువంటి పేతురు భక్తుని యొద్దకు వెళ్ళి దూతను పంపించి అక్కడ వెలుగును ప్రకాశింపచేసి సంఖ్యలను తెంచివేసి సంఖ్యల నుండి విడిపించి పేతుర్ని క్షేమముగా ఏ సంఘం అయితే పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆ సంఘానికి మరలా క్షేమముగా చేర్చినట్లుగా యొక్క అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయో ఈ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను గురించి మనం గమనించాలి అంటే, రెండోది పౌలు భక్తుడు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథంలోనే మనకు కనపడుతున్నటువంటి మాట 16వ అధ్యాయాన్ని కూడా చూడండి. అపోస్తలుడు బంధించబడి ఉన్నాడు, చెరసాల్లో ఉంచబడి ఉన్నాడు. చెరసాల నాయకుడు చెరసాల్లో పేతురు భక్తుని బంధించినటువంటి సమయంలో పౌలు శీలలు అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 24-25 వచనాలు మనం గమనించవచ్చు. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పిల్లలు చూడండి చక్కటి మాట, అయితే మధ్యరాత్రి వేళ ఆ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. వారు పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పాటల గురించి ఒక చక్కటి మాట రాయబడింది పిల్లరా, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. కీర్తనలో ఉన్నటువంటి దేవుని స్తుతించడంలో ఆరాధించడం ఒక ప్రాముఖ్యత. దేవుని యొక్క ఆత్మ ఆనందించాలి అంటే, దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించాలి అంటే, ఆ పాటల ద్వారా దేవుడు తన నామానికి ఎంత ఘనత తెచ్చుకుంటాడో జ్ఞాపకం చేయబడింది. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి. ప్రియులారు గమనించండి, ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడు అంటాడు కదా. ఎక్కడ ఈ సంతోషము? సంతోషం ఉంటే కదా పాట పాడడానికి. సంతోషం లేనటువంటి వాడు ఏ విధంగా దేవుని స్తుతించగలుగుతాడు? నేటి దినాల్లో సంఘాల్లో సంతోషం లేదు. అందుకే దేవుని స్తుతించేటువంటి వారు లేరు, కీర్తించేటువంటి వారు లేరు, ఆరాధించేటువంటి వారు లేరు. ఆయన ఆరాధించగలిగినటువంటి సంతోషము లేనప్పుడు, హృదయాంతరంగంలో దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు సంతోషించదగేటువంటి జీవితాలు ఉండవు, ఇంకా దుఃఖమే, వేదనే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటో తెలుసా? వాక్యంలో మనం చదువుతున్నటువంటి మాట, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తానంట. నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తానంటాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగివచ్చి దేవుని మందిరావరణంలో ఆసీనుడై ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మానవుని యొక్క హృదయాంతరంగంలోనికి దిగువస్తానని ఆజ్ఞాపిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అంటే, ఇదిగో నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, మీరు వచ్చి సంతోషంగా పాటలు పాడండి అంటాడు. సంతోషంగా పాటలు పాడండి అంటాడు కదా. కానీ నేటి దినాల్లో కరువు అయిపోతున్నటువంటి మానవుని యొక్క ఆలోచనలు మనం గమనించినప్పుడు దేవుణ్ణి స్తుతించలేక సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. ఒక నరుడు దేవుణ్ణి ఆనందించలేక, అంటే దేవుణ్ణి ఆరాధించలేక ఆనందకరమైనటువంటి స్థితిగతులను పోగొట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే సంతోషంగా దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? సంతోషంగా పాటలు పాడుచు దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వాని యొక్క పరిస్థితి. కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పాటల్లో రెండు రకాలు. ఒకటి, సంతోషంగా దేవుని సన్నిధిలో పాటలు పాడుచు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తూ ఉంటాడు. కానీ పాటలు పాడేటువంటి వారిలో రెండవ రకాన్ని మనం గమనించినప్పుడు, రెండవ విధానాన్ని మనం గమనించినప్పుడు, ప్రసంగి గ్రంథం కీర్తనల గ్రంథము 69వ సంకీర్తన పన్నెండవ వచనం చూడండి ఒకసారి. 69వ సంకీర్తన గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. ప్లచ్చుండి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట, మీరు పల్లెటూరులో ఎప్పుడైనా కానీ పల్లె ప్రాంతాల్లో
ఏదైనా శుభకార్యాలకు మీరు గమనించినప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఏదన్నా కానీ మొట్టమొదటిగా ఒక పాట వేసేస్తారు దేవునికి సంబంధించి. ఆలయంలో ప్రవేశించండో లేదంటే వివాహానికి సంబంధించి ఒక పాట వెంటనే ఇంకొకటి వచ్చేసి ఇంక చాలు చాలు నెక్స్ట్ మార్చేస్తాడు పాటలకి అంతే. ప్రారంభ ప్రార్థన ఎలాగుంటుందో ప్రారంభ పాట దేవుని పాట ఉంటుంది, మిగిలిన పాటలన్నీ కూడా ఇక వేరే పాటలు వచ్చేస్తాయి వేరే పాటలు వచ్చేస్తాయి. కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కొన్ని కొన్ని వేడుకల్లో పాస్టర్ గారు ప్రారంభ ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానికిచ్చి పంపించేసేనరా అంటారు, అయిపోయింది. తర్వాత తతంగం వేరు మనం ప్రారంభం అంటే ఎలాంటిది అంటే ప్రారంభము ప్రార్థనతో స్టార్ట్ చేయాలి, ప్రారంభము పాటతో స్టార్ట్ చేయాలి. కానీ మిగిలిన తతంగము మిగిలిన కార్యక్రమం అంతా డిఫరెంట్ కల్చర్తో ఉండదు, శరీరానికి సంబంధించినది. అదేంటంటే మనం ప్రార్థనతోనే ప్రారంభించాం కదా అనుకుంటారు, కానీ దేవుని వాక్యంలో 69వ సంకీర్తనం మనం గమనించినప్పుడు ఇక్కడ రాయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించగలిగితే 12వ వచనంలో పిల్లరా చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడింది చూడండి. మరలా నన్ను గురించి మాట్లాడు, గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. పాటలు పాడదు ఇలా పాడేటువంటి పాటలు వీధుల్లో చూడండి, వీధుల్లో ఉన్నటువంటి వారు మద్యాన్ని సేవించినటువంటి వారు తూగుతూ పాడేటువంటి పాటలు, దొరులుతూ పాడేటువంటి పాటలు. ఆ టైంలో వారు ఏం పాడతారంటే ఏది పాడతారో తెలియదు కానీ మాధుర్యమైనటువంటి స్వరాలతో పాడుతూ ఉంటారు. దేవుని వాక్యంలో ముందుగానే దేవుడు జ్ఞాపకం చేశాడంట, గుమ్మాల దగ్గర కూర్చుని దేవుని గురించి మాట్లాడుకుంటారంట కానీ దేవునికి సంబంధించినటువంటి జీవితం ఉండదు. రెండోది పాటలు పాడేటువంటి వారు ఉంటారు కానీ త్రాగుతూ పాటలు పాడేటువంటి వారు ఉంటారు కానీ దేవుని నామానికి మహిమకరమైనటువంటి స్థితిలో జీవితం ఉండదు, వారి నోట వచ్చేటువంటి పాటలు అవే. రెండోది ఇంకొక సంగతి జ్ఞాపకం చేస్తాను చూడండి, ఇదే లేఖన భాగములు మనం గమనించగలిగితే ప్రసంగీ గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగీ గ్రంథం అంటే పాటలకు సంబంధించి పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రసంగీ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ఒకసారి. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు చాలమ్మ. ప్రిల్లచుండి ఇక్కడ అంటాడు కదా, పాటలు పాడేటువంటి వారిలో ఒకటి త్రాగుబోతులు కనపడుతూ ఉన్నారు, రెండోది బుద్ధిహీనులు కనపడుతూ ఉన్నారు. బుద్ధిహీనులు పాడేటువంటి పాటలు వినటం కంటే అంటాడు. అందుకే ఈ లోకంలో దేవుని యొక్క ఆత్మ లేనటువంటి జీవితము కలిగినటువంటి వాడు ఎన్ని పాటలు పాడినప్పటికీ కూడా, ఎంత మాధుర్యమైనటువంటి స్వరాన్ని కలిగినప్పటికీ కూడా ఆ జీవితం చివరికి ఏమవుతుందంటే ప్రలాపించేటువంటి స్థితిలో ఉంటాడంట. చూడండి ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆమోస గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. ఈ త్రాగుబోతులు కానీ ఈ బుద్ధిహీనులు కానీ వీరు పాడుతున్నటువంటి పాటలు చివరికి మందిరములో వారు పాటలు పాడుదురు వారి పాటలు ఆ దినమున ప్రలాపములగన అంటాడు. చూడండి ఎంత చక్కటి మాట, మందిరములో వారు పాటలు పాడుదురు ఆ దినమున ప్రలాపములగన అంటాడు. ప్రలాపం అంటే ఏడుపేగా ఏడ్చడము, దుఃఖపడటము, వేదన పాడటము. అదేంది మందిరంలో పాటలు పాడితే ఆ రోజున ఏడ్చేటువంటి స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతారు కదా, ఆలోచించదగినటువంటి సంగతే కదా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో జకర్యా గ్రంథం ఇందాక మనం చదివినటువంటి మాటలో చదివిన జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలోనేమో దేవుడు మందిరంలోనికి ప్రవేశిస్తానని సెలవిచ్చాడు, నేను మీ మధ్యలోనికి వస్తాను, మీరు సంతోషంగా ఆనందంగా పాటలు పాడుచు నన్ను స్తుతించమని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఒకడు దేవుని మందిరంలోనికి రావటానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి సంతోషంగా ప్రవేశించలేకపోతే ఒకనొక సమయమున ఆ పాటలే ప్రలా పించేటువంటి పాటలుగా మారిపోయేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి సంగతి కదా. నేటి దినాల్లో మనం క్యాసెట్లో విన్నా కానీ, టీవీల్లో విన్నా కానీ, ఎక్కడ విన్నా కానీ క్రైస్తవులైనటువంటి వారు మంచి లిరిక్స్తో పాటలు రాస్తూ ఉంటారు. పాటలు పాడేటువంటి వారు సింగర్స్ దేవుని ఎరగనటువంటి వారు, కానీ పాటకి జీవాన్ని పోస్తారు వారు.
పాటకి జీవాన్ని పోస్తారు. నిజంగా మనం చెప్పాలి అంటే మనలో ఉన్నటువంటి వారు ఎవరైనా మనకున్నటువంటి జ్ఞానమును బట్టి చక్కగా ఒక పాట రాస్తే ఆ పాటానికి ఆ పాటకి జీవాన్ని పోసినటువంటి వారు ఎవరంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుని స్తుతించినటువంటి వాడు, దేవుని కీర్తించినటువంటి వాడు ఆ పాటకి ప్రాణాన్ని పోస్తాడు. అదే పాటను సంఘాల్లో బహు ఉజ్జీవంగా పాడుతూ ఉంటారు, ఉజ్జీవంగా పాడుతూ ఉంటారు. కానీ పాట పాడినటువంటి వ్యక్తి, ఆ పాటకు ప్రాణం పోసినటువంటి వ్యక్తి ఒకనొక సమయంలో ఎక్కడ ఉంటాడంటే ప్రలాపించేటువంటి స్థితిలో ఉంటాడు. అవునా కాదా? ఎందుకంటే అతనికి రక్షణ లేదు, అతనికి మారు మనసు లేదు, అతనికి దేవుని యొక్క కృప లేదు. కానీ పాట అయితే అద్భుతమైనటువంటి స్వరముతో పాడాడు, కానీ పాట అయితే అద్భుతమైనటువంటి రీతిలో దేవుని నామాన్ని మహింపరచడానికి పాడాడు, కానీ అతడు దేవుని ఎరగనటువంటి స్థితిలో జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఒకనొక సమయంలో అతడు ప్రలాపించేటువంటి స్థితిలో ఉంటాడు, కానీ దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపరిచేటువంటి స్థితిలో ఉండడు. ఎందుకంటే అతడు దేవుడు అతనికి మాధుర్యం అనేటువంటి స్వరాన్ని ఇచ్చాడు. ఆ మాధుర్యం అనేటువంటి స్వరాన్ని అతడు దేనికి వాడుకున్నాడు అంటే లోకానికి వాడాడు, కానీ దేవునికి వాడలేదు. ఒకవేళ దేవునికి వాడినా కానీ అతడు దేవుని బిడ్డగా దాన్ని వాడుకోలేకపోయాడు, దేవుని బిడ్డగా దాన్ని వాడుకోలేకపోయాడు. అమ్ముకునేటువంటి స్థితిలో, ఆ స్వరాన్ని అమ్ముకునేటువంటి స్థితిలో ఆ పాటలోనికి వస్తూ ఉన్నాడు కదా. నేటి దినాల్లో చాలామంది వ్యాపారమును ఆధారం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారు, వ్యాపారమును ఆధారం చేసుకునేటువంటి స్థితిలో. కానీ పరిశుద్ధ గ్రంథములు అంటాడు కదా, ఒకనొక సమయంలో అవి ప్రలాపించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. కారణం ఏమిటంటే పరిశుద్ధ ఆత్మ యొక్క స్థితిగతి వారి జీవితంలో లేకపోవటమే. అందుకే పౌలు సీలు చెరసాల్లో ఉన్నప్పుడు వారు పాటలు పాడుతూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారిగా ఆ చెరసాల పునాదులను కదిలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి వారికి ఉన్నటువంటి ఆ బండలు విడిలిపోయినట్లుగా, పునా తలుపులు తెరుచుకున్నట్లుగా, బంధకములు ఊడిపోయినట్లుగా, చెరసాల పునాదులు అదిరినట్లుగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లారా, నిజమే, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనందించాలి, దేవుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మలో మనం ఉల్లసించాలి, పరవశించాలి, దేవుని నామాన్ని కీర్తించి హెచ్చించాలి అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని సంగతులు ఎలా ఉంటాయో కూడా గ్రహించగలుగుతాడు, ఆ సంగతులకు అనుకూలంగా తన జీవితాన్ని నడిపించుకోగలుగుతూ ఉంటాడు. స్తీఫెను భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది భక్తుడైనటువంటి స్తీఫెను యొక్క జీవితము. 7వ అధ్యాయం 55వ వచనంలో మరి అనేక మంది యూదులైనటువంటి వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతున్నటువంటి స్తీఫెను భక్తుని యొక్క ఆ జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, కోపముతో మండిపడినటువంటి వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికి పండ్లు కొరికి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి ఆకాశము తెరవబడటి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటియు చూచుచున్నానని చెప్పిన పిల్లలు ఇక్కడ స్తీఫెను భక్తుని గురించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సంఘములో ఒక పెద్దగా ఉన్నటువంటి వాడు, మరి ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి వాడు, దేవుని వాక్యమును బోధిస్తున్నటువంటి వాడు, పరిశుద్ధ ఆత్మ చేత బలంగా అన్యజనుల మధ్య యూదుల మధ్య నిలబెట్టబడినటువంటి వాడు. అనేక మంది యూదుల్లో స్తీఫెను భక్తుని చూచి క్రోధముతో నిండి ఉన్నటువంటి క్రమంలో స్తీఫెను భక్తుడు దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తున్నటువంటి క్రమంలో వారి వాక్యాన్ని హృదయాంతరంగంలోనికి తీసుకోలేనటువంటి పరిస్థితిలో వారి కోపముతో మండుకున్నటువంటి క్రమంలో పిల్లరా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట భక్తుడైనటువంటి లూకా రాస్తున్నటువంటి మాట మనం చూడగలిగితే ఇదిగో అతడు పరిశుద్ధ ఆత్మతో నిండుకునిన వాడై అనేటువంటి మాట. స్తీఫెను భక్తుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడిని చూపు ఎలాంటిదో తెలుసా కదా. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు దేని వైపు చూస్తాడో తెలుసా, తన చూపు ఎలాంటిదంటే ఎటువంటి చూపు అంటే ఇక్కడ అంటాడు కదా ఆకాశం వైపు చూస్తున్నటువంటి కనులంట. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాని కనులు ఆకాశము తట్టు ఎత్తినటువంటి కనులు అంటాడు. దావీదు భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఆకాశము తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందని దావీదు భక్తుడు అన్నాడు అంటే తన చూపు ఎలాంటిదంటే
తన ఆలోచన ఎలాంటిదంటే, తన హృదయం ఎలాంటిదంటే, కేవలము దేవుని తట్టు చూచినటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే అటువంటి దావీదు భక్తుడు తనలోనికి పాపము ప్రవేశించినటువంటి క్రమంలో ఉరియా భార్య అయినటువంటి బత్సేబాతో శయనించినటువంటి క్రమంలో దేవుని యొక్క ఆత్మ తనకి, ఆ నువ్వు పాపము చేసినటువంటి వాడవు, నీలో పాపమున్నది, పాప స్వభావం ఉన్నదని గద్దిస్తున్నటువంటి క్రమంలో దావీదు భక్తుని యొక్క హృదయాంతరంగాన్ని క్షోభకు గురి చేసినటువంటి క్రమంలో 51వ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ ఎక్కడ తన్ని విడిచి వెళ్ళిపోతుందా అని, పరిశుద్ధాత్మ లేనటువంటి వాడై ఎక్కడ ఒంటరి వాడై పోతాడా అని, పరిశుద్ధాత్మ చేత విడవబడితే ఎక్కడ నరకానికి త్రోసివేయబడతాడని భయముతో 51వ కీర్తనలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, పరిశుద్ధాత్మ తన్ను విడవకుండా, తను ఎడబాయకుండా ఉండునట్లు దావీదు భక్తుడు దేవుని యొక్క ఆత్మ కొరకు, స్థిరమైనటువంటి మనస్సు కొరకు ప్రార్థించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 51వ కీర్తన మనం గమనించినప్పుడు ఈ 51వ కీర్తనలో మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఇదే. పిల్లరా చూడండి, 9వ 10వ వచనాన్ని మనం గమనించగలిగితే, దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చేయమో, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుమో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుమో, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించమంటాడు. పిల్లలు ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట! పాపము చేశాను అని తెలిసిన మరుక్షణము పిల్లరా ప్రాధేయపడడం ప్రారంభిస్తూ ఉన్నాడు, గోజాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు, కన్నీరు కార్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు, అంగులారుస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, రోదన పడుతూ ఉన్నాడు. ప్రభువా, తండ్రి, నా దేవా, నాలో ఉన్నటువంటి పాపాన్నంతటినీ కూడా పరిహరించయ్యా, ఇస్సొప్పుతో నన్ను కడిగి వేసయ్యా, హిమమ కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, ఇదిగో నీవు మాత్రమే నా జీవితాన్ని మరలా తిరిగి నిలబెట్టగలిగినటువంటి వాడవు, నా దోషాలన్నింటినీ కూడా తుడిచివేయ్యా, శుద్ధమైనటువంటి హృదయం కలగచేసి స్థిరమైనటువంటి మనసును మరలా పుట్టించి నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టి నీ పరిశుద్ధాత్మతో నిత్యము నిరంతరము నన్ను నింపు అని దావీదు భక్తుడు గోజాడుతున్నటువంటి విధానము పిల్లరా, ఒక్కసారి పాప స్వభావము నిర్ణయక హృదయాంతరంగములోనికి ప్రవేశిస్తే పరిశుద్ధాత్మదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మకి స్థానం ఉండదు. పాపమున్న చోట, పాపమున్నటువంటి స్థలములో పరిశుద్ధాత్మ నిలుచుండటానికి అవకాశమే లేదు. అందుకే దావీదు భక్తుని యొక్క జీవితంలో అతడు చేసినటువంటి పాపం ఒకటైనప్పటికీ కూడా ఆ పాపాన్ని బట్టి అతడు దేవుని యొక్క ఆత్మ కొరకు ఎంతగా ఆ వేదన పడ్డాడో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నిజమే దావీదు భక్తుడు ప్రాధేయపడ్డాడయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి మాకు. ఒక్కసారి ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ నన్ను విడిచిపెట్టిందంటే నా స్థానం ఎక్కడుంటుందో, నేను ఎక్కడికి వెళ్ళిపోతానో, ఏ స్థితిలోనికి నా జీవితం మారిపోతుందో నాకు బాగా తెలుసయ్యా. అయ్యా, నీ ఆత్మ లేనిదే నేను నిన్ను స్తుతించలేను, నీ ఆత్మ లేనిదే నేను నీ సన్నిధిలోనికి రాలేను, నీ ఆత్మ లేనిదే నేను నీ వాక్యాన్ని చదవలేను, నీ ఆత్మ లేనిదే నీ రాజ్యంలోని ఎదురు నేను నిలబడలేను, నీ ఆత్మ లేనిదే పరిశుద్ధతలోనికి నేను ప్రవేశించలేను. ఆ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి దూరపరచుమాక, ఆ పరిశుద్ధ ఆత్మ నా యొద్ద నుండి దూరపరచుమాక. దేవుని ఆత్మను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో. దావీదు కన్నా ముందున్నటువంటి రాజు సౌలు మహారాజు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, దేవుణ్ణి సంతోషపరచడానికి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. దేవునికి బలులు అర్పించేటువంటి క్రమంలో శపించబడినటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకుని వచ్చి దేవునికి బలులు అర్పించడానికి రాజు అనేటువంటి సౌలు మహారాజు ఇష్టపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక్కసారి, మొదటి సమూయేల గ్రంథాన్ని గమనించగలిగినట్లయితే, మొదటి సమూయేల గ్రంథము 16వ అధ్యాయంలో ఆ 10వ అధ్యాయం కానీ 10వ అధ్యాయం కానీ 2 వచనాల్లో మనకు కనపడుతున్నటువంటి మాట కారణం ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేల గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచన భాగాన్ని ఒకసారి చూడండి.
సౌలు నన్ను అనుసరింపక నా ఆజ్ఞలను గై వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయిన గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాను. పిల్లల కింద మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ యొక్క సమూయేలు భక్తుడు ప్రవక్త ఆ సౌలు రాజు యొద్దకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటల్లో 22వ వచనం అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్ల కొరువు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టం అంటాడు. పిల్లల నిజమే. ఇక్కడ దేవుని యొక్క వాక్య సంబంధం అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య సంబంధం అనేటువంటి సంగతి అందుకంటాడు కదా, నీవు దేవుని మాట వినలేకపోతూ ఉన్నావు, నీవు దేవుని ఆజ్ఞను అనుసరించలేకపోతూ ఉన్నావు, దేవుని వాక్యానుసారం అనేటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నావు, దేవుని యొక్క ఆత్మకు స్థానం ఉండదు, దేవుని యొక్క ఆత్మకు చోటు లేదు, జాగ్రత్త అని ఆనాడు సౌలు మహారాజుకు హెచ్చరించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకడు దేవుని మాటకు లోబడకపోయినట్లయితే, ఒకడు దేవుని ఆజ్ఞను అనుసరించకపోయినట్లయితే, ఒకడు దేవుని యొక్క ఆజ్ఞను గైకొని దానికి అనుకూలమైనటువంటి రీతిలో జీవించకపోయినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషించనే సంతోషించడం అనేటువంటి మాట. ఒకటి సంతోషించడే కదా, రెండవది మనం గమనించగలిగితే తనలో ఉన్నటువంటి ఆత్మను ఆయన వినుదీసుకున్నట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, మొదటి సమయంలో గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించగలిగితే యెహోవా ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగవచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచినది చేయము. పిల్లలు, ఇక్కడ ఆ సౌలు మహారాజు అంటే సౌలు రాజుగా అభిషేకించబడేటువంటి సమయంలో తైలపు బుడ్డు తీసుకుని అతని తల మీద పోసి అతను రాజుగా అభిషేకించేటువంటి సమయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును. ఎందుకంటే దేవుని బిడ్డగా నీవు అభిషేకించబడినటువంటి సమయంలో, దేవుని బిడ్డగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సమయంలో, దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా దేవుని పాదాల చెంత జీవించడం ఆరంభించేటువంటి సమయంలో, నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆ ఆత్మచేతే నీవు బలపరచబడతావు, ఆ ఆత్మచేతే నీవు నడిపించబడతావు, ఆ ఆత్మచేతే నీవు బోధించబడతావు, ఆ ఆత్మచేతే నీవు సర్వసత్యములోనికి నడిపించబడతావు, ఆ ఆత్మచేతే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ ఆత్మచేతే దేవుని స్వారూప్యములోనికి మార్చబడగలుగుతూ ఉంటావు. ఆ ఆత్మే నేను పరలోకములో ప్రభు ఎదుట నిలబెట్టగలుగుతూ ఉంటుంది. అదే ఆత్మ నీలో లేకపోతే నీ జీవితం ఏమిటి? దేవుడు నీలో ఉంచినటువంటి ఆత్మను ఆయన మరలా తిరిగి వెనక తీసుకున్నట్లయితే ఇక్కడ సౌలు యొక్క జీవితంలో మనకు కనపడుతున్నటువంటి సంగతి అదే. 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించగలిగితే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్దనుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. పిల్లలు, జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని మాట వినకపోవటను బట్టి ఆ వ్యక్తి దురాత్మ చేత బాధించబడతాడు. దేవుని వాక్యానికి లోబడని వ్యక్తి, దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి వ్యక్తి దురాత్మ చేత అతడు తన జీవితాన్ని మరలు కొల్పుకునేటువంటి స్థితిలోనికి పారిపోతూ ఉంటాడు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు దేవుని వాడు కానే కాదు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన ఆరాధించలేడు, ఆయన స్తుతించలేడు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు పిల్లరా ఆయన సన్నిధిలో ఆనందించలేడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్దనని దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా అంటాడు.
దురాత్మ ఒకటి వచ్చి అతను ఆవరించింది. అందుకే దావీదు భక్తుడు మహా తెలివి కలిగినటువంటి వాడు, బాల్యంలో దేవుని స్తుతించినటువంటి వాడు కాబట్టే, బాల్య దినముల నుండి ప్రార్థనా శక్తి నెరిగినటువంటి వాడు కాబట్టే, దేవుని ఆత్మ లేకపోతే తన జీవితం ఏమైపోతుందో తెలుసు కాబట్టే పరిశుద్ధాత్మ తన్ని ఎడబాయకుండా ఉండటానికి, పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో స్థిరంగా నిలబడడానికి 51వ కీర్తనలో ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయమాకయ్యా. పరిశుద్ధాత్మ ఒకసారి తీసివేయబడిందంటే అక్కడ వచ్చేటువంటి ఆత్మ దురాత్మే కదా, దురాత్మే. సువార్తలు మనం గమనించగలుగుతూ ఉంటాం, మానవ రీతిలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట. ఒక వ్యక్తి బలహీనమైనటువంటి స్థితిలో దెయ్యం చేత బాధించబడినటువంటి క్రమంలో అతడు స్వస్థతను అందుకున్న తర్వాత అతనిలో ఉన్నటువంటి దెయ్యాన్ని, దురాత్మను పారద్రోలబడిన తర్వాత అతను హృదయం అంతా కూడా పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి మార్చబడేటువంటి క్రమంలో, దేవుని ఆత్మ వెడలిపోయినటువంటి క్రమంలో, ఒక హృదయంలో ఉన్నటువంటి చెడు ఆత్మ, ఒక హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆత్మ, ఒక హృదయంలోటువంటి కీడు తలపెట్టేటువంటి ఆత్మ, ఒక హృదయంలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి పాప స్వభావం తొక్కునేటువంటి ఆత్మ తీసివేయబడిన తరువాత ఆ హృదయం ఖాళీగా ఉండకూడదంట, ఆ హృదయం ఖాళీగా ఉండకూడదంట, ఆ ఇల్లు ఖాళీగా ఉండకూడదంట. ఆ ఇల్లు ఖాళీగా ఉండకుండా సంపూర్ణంగా దేవుని ఆత్మచేత నింపబడాలంట, సంపూర్ణంగా దేవుని ఆత్మచేత నింపబడాలంట. ఆ హృదయాంతరంగంలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే బయటకు వెళ్ళిపోయినటువంటి దురాత్మ, వెళ్ళగొట్టబడినటువంటి దురాత్మ అక్కడక్కడ సంచరిస్తూ అది ఎక్కడికి ప్రవేశించాలో తెలియక ఖాళీ లేకపోతున్నటువంటి విధానమును బట్టి తిరిగి తాను ఏ స్థలంలో నుండి వెళ్ళగొట్టబడిందో మరలా అదే స్థలాన్ని చూడడానికి వస్తుందంట. ఆ స్థలంలో దేవుని యొక్క ఆత్మ లేకపోతే, ఆ స్థలంలో పరిశుద్ధాత్మ లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి గృహాన్ని చూసుకొని, ఆ మనసును చూసుకొని అది మరలా తిరిగి వెళ్ళిపోయి తనతో పాటు 7 బలమైనటువంటి దురాత్మలు తీసుకొచ్చి దానిలో స్థావరం ఉంటుందంట, పిల్లల కాపురం ఉంటుందంట. నిజమే, ఒక బలహీనమైనటువంటి స్వభావం నుండి విడిపించబడిన తర్వాత నీవు బలమైనటువంటి స్థితిలో దేవుని సన్నిధిలో శక్తివంతుడిగా మారకపోయినట్లయితే, బలహీనమైనటువంటి స్థితిలోనే ఇంకా నీ ఉన్నట్లయితే, ఇక నిన్ను ఆవరించేటువంటి ఆత్మలు ఇంకా భయంకరంగా కనపడుతూ ఉంటాయి. ఇంకా భయంకరమైనటువంటి రీతిలో నీ 7 ఆత్మలు ఆవరిస్తూ ఉంటాయి. అవి నిన్ను దేవుని సన్నిధిలోనికి పొరపాటును కూడా అడుగు పెట్టనివ్వు, పొరపాటును కూడా దేవుని సన్నిధిలోనికి నిన్ను రానివ్వు, దేవుణ్ణి ఆరాధించలేవు, దేవుని నామాన్ని మహింపరచలేవు. మనం అనుకోవచ్చు అవేవో భయంకరమైనటువంటి దురాత్మలని మనం అనుకోవచ్చు, కానీ లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న కారణాలు చాలు. ఒక చిన్న కారణము నిన్ను దేవుని సన్నిధిలోనికి రాకుండా అడ్డుకుందంటే, ఆ ఒక్క కారణము చేత నువ్వు అడ్డుపడి ఆ దేవుని సన్నిధిలో నిలబడలేకపోయావు అంటే, ఆ తర్వాత నిన్ను వెంటాడేటువంటి కారణాలు, అనేకమైనటువంటి కారణాలు కనపడుతూ ఉంటాయి. కొంతమంది మళ్ళీ సిల్లీ సాకులు చదువుతూ ఉంటారు. పాస్టర్ గారు ఈరోజు దేవుని మందిరానికి రాలేకపోయానండి, చుట్టాలు వచ్చారని అంటారు. పాస్టర్ గారు ఈరోజు దేవుని మందిరానికి వద్దాం అనుకున్నానండి, తెల్లారి లేచేటప్పటికి పని చేసుకునేటప్పుడు ఈ సమయం చాలేదని రాలేకపోయాను అంటారు. చాలా చిన్న చిన్న సిల్లీ కారణాలు. దేవుని మందిరంలో ఒక దినము, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిచ్చింది. 1000 దినాలంతా ఆశీర్వాదాన్ని కేవలం చిన్న కారణాల చేత పోగొట్టుకున్నటువంటి స్థితి మనకు కనపడుతూ ఉంది. మనం అనుకోవచ్చు ఆ ఏ మందులే, ఆ ఒక్కరోజే కదా అనేటువంటి ఆలోచన, ఆ ఏ మందులే ఈ ఒక్క ఆదివారమే కదా అనేటువంటి ఆలోచన. ఒక్కసారి అటువంటి మనస్సు, అటువంటి ఆలోచన హృదయంలోనికి ప్రవేశించిందంటే, ఈ ఆదివారం ఒక కారణం ఎదుక్కుంటే మరొక ఆదివారము మనకి ఎదుక్కోకుండా ఇంకో కారణం మనకు కనపడుతూ ఉంటుంది. పిల్లరా, ఎతకవసరలా, ఆటోమేటిక్గా ఏదో ఒక సాక్ అనేది మన కనుల ఎదుటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అపవాదికి తెలుసు మనల్ని ఎలా నిరోధించాలో, అపవాదికి తెలుసు మనల్ని ఎలా అడ్డుకోవాలో, అపవాదికి తెలుసు మనం దేవుని మందిరంలో నిలబడి దేవుణ్ణి ఆరాధించలేకుండా పాప స్వభావములు ఉండటానికి ఎలా మనల్ని అడ్డుకోవాలో అపవాదికి బాగా తెలుసు పిల్లలు. అందుకే ఈ లోకంలో చాలామంది దేవుని ఆత్మచేత కన్నా అపవాది సంబంధమైనటువంటి ఆత్మచేతే వాడబడుతూ ఉన్నారు, అపవాది సంబంధమైనటువంటి ఆత్మచేతే వాడబడుతూ ఉన్నారు. అందుకే దేవుని సన్నిధిలో సజీవంగా నిలబడలేనటువంటి స్థితిలో అనేక మంది కనపడుతూ ఉన్నారు పిల్లరా. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని సన్నిధిలో నిలబడడానికి పరిశుద్ధాత్మ కొరకు ప్రాకులాడినటువంటి వారు, పరిశుద్ధాత్మ కొరకు గోజాడినటువంటి వారు, పరిశుద్ధాత్మ కొరకు మరి ప్రాధేయపడినటువంటి వారు అనేక మంది జీవితాలు మనకు కనపడుతూ ఉన్నాయి.
పరిశుద్ధాత్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దుఃఖపరచకూడదు. కొన్ని హెచ్చరిక కూడా జ్ఞాపకం చేయబడింది. ఎఫీసీలకు రాసిన పత్రిక 4:30 గమనించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి అంటాడు. విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి, ఎందుకంటే మీ హృదయం పరిశుద్ధాత్మకు నిలయంగా మారిపోయింది. మీ హృదయాన్ని పాడు చేసుకోమాకండి, మీ హృదయాన్ని పాప స్వభావంతో నింపుకోమాకండి, మీ హృదయము లోక ఆశలతో నింపుకోమాకండి, మీ హృదయము దేవుని ఆత్మకు నిలయంగా ఆనందించడానికి మీ హృదయాన్ని పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చుకోండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరిచేటువంటి స్థితిలో ఉన్నామేమో జాగ్రత్తగా మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. యథార్థంగా జరిగినటువంటి ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అక్షర సత్యమైనటువంటి మాట. ఈ మధ్య కాలంలో సహజంగా జ్ఞాపకార్థ కూడిక అనేటువంటిది మనం గమనిస్తే ఈరోజు వ్యక్తి చనిపోయారో ఆ రోజే జ్ఞాపకార్థ కూడికలు జరిగిస్తూ ఉంటారు. సంవత్సరకాలైనా జ్ఞాపకార్థ కూడికలైనా కానీ చనిపోయిన దినాన మరలా జ్ఞాపకార్థ సంవత్సరానికి 2వ సంవత్సరం 3వ సంవత్సరానికి జ్ఞాపకార్థ కూడికలు జరిగిస్తూ ఉంటారు. ఒకవేళ ఆదివారము చనిపోయిన రోజు వచ్చిందనుకోండి ఏం చేస్తారు? సహజంగా ఆదివారమే పెట్టుకుంటారు, మార్చుకోరు కదా. మీరు నమ్ముతారో లేదో, ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రాంతంలో నాకు తెలిసినటువంటి కొందరు కుటుంబాలు ఆదివారం వచ్చింది జ్ఞాపకార్థ కూడిక, వారు శనివారం పెట్టేసుకున్నారు. కారణం ఏమిటి అంటే ఆదివారం మేము దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి ఆదివారము మేము జ్ఞాపకార్థ కూడిక జరుపుకోవడానికన్నా ముందు రోజు జరుపుకుంటాం. చనిపోయినటువంటి వ్యక్తిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఏంటి వాళ్ళ భావం? అదే చనిపోయినటువంటి వ్యక్తి ఒక్కరోజే జ్ఞాపకం చేసుకోవాలని ఉందా? చాలామంది గమనించండి, విచిత్రమైనటువంటి ఆలోచన ఇదే కదా. చనిపోయినటువంటి వ్యక్తిని ఒక్కరోజే జ్ఞాపకం చేసుకొని మిగిలినటువంటి రోజుల్లో జ్ఞాపకం చేసుకోకుండా ఉంటామా? లేదే, జ్ఞాపకం చేసుకుంటాం కదా. కానీ ప్రత్యేకంగా ఆ రోజు ప్రార్థన పెట్టుకుని భోజనాలు పెడతాం, అదే ముందు రోజు పెట్టుకుంటే ఆదివారం దేవుని మందిరంలోనికి వెళ్ళేటువంటి ఆటంకం ఏదైనా కానీ ఆటంకాన్ని తొలగించుకోవడానికి నిజంగా పిల్లలు ఇది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యథార్థమైనటువంటి సంఘటన, ఈ సంఘటన ఆదివారం జ్ఞాపకార్థ కూడుకొచ్చిందని వారు ముందు రోజే జరిగించేసుకున్నారు. ముందు రోజే సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు, అన్ని కార్యక్రమాలు ముగించేసుకున్నారు. ఆదివారం యథావిధిగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. నేను అనుకున్నాను ఇటువంటి దినాల్లో కూడా ఇటువంటి విశ్వాసులు ఉన్నారా అనుకున్నా. నిజమే, దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అంటే, దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అంటే, దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు అంటే, చనిపోయినటువంటి వ్యక్తి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు, ఆ వ్యక్తి అనుదినమ మా హృదయాంతరంగంలో ఉన్నాడు, ఆ వ్యక్తిని ఆ రోజే జ్ఞాపకం చేసుకోవాలని రూల్ లేదు కాబట్టి, ఆ రోజు విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, దేవుని మేము దేవుని మందిరంలో స్తుతించాలి కాబట్టి ముందర దినమున మా పితరులు మేము జ్ఞాపకం చేసుకుంటామని ఆదివారమునకు ఆటంకంగా ఉన్నటువంటి దినాన్ని ముందు రోజుకి మార్చేసుకున్నారు, ఆ కార్యక్రమాన్ని జరిగించేసుకున్నారు పిల్లరా. ఇంకొక యథార్థమైనటువంటి సంఘటన చెప్పన, వైజాగ్ ప్రాంతంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఒక వ్యక్తికి ఒక జాబ్ వచ్చింది, నేను పేరు చెప్పట్లేదు. ఒక వ్యక్తికి ఒక జాబ్ వచ్చింది, అతడు వైజాగ్లో ఒక కాలేజీలో మరి జాబ్లో జాయిన్ అవ్వటానికి వెళ్ళాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యాడు, మొత్తము సెలెక్ట్ అయిపోయాడు. అది ఒక హిందూ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కళాశాల. సెలెక్ట్ అయిపోయాడు, అంతా ఓకే అయిపోయింది, అతనికి జాబ్ ఇచ్చేసారు. జాబ్ ఇచ్చేటువంటి క్రమంలో అతనికి లెటరు, ఇక మామూలుగా మరి ఆర్డర్ ఇచ్చేటువంటి సమయంలో, లెటర్ ఇచ్చేటువంటి సమయంలో, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటువంటి క్రమంలో, చేతికి ఇచ్చేటువంటి క్రమంలో ఒక మాట అన్నాడంట ఆ యొక్క ప్రిన్సిపల్ గారు. అంటే ఆ కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కూర్చున్నటువంటి వారు ఒక మాట అన్నారంట, సోమవారం నుంచి శనివారం వరకు యథావిధిగా కాలేజీ కార్యక్రమాలు ఉంటాయి, ఆదివారం కూడా ఇక్కడ, ఇది ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం కలిగినటువంటి కాలేజ్ కాబట్టి మీరు ఆదివారం కూడా కాలేజీకి రావాల్సిందే, మీరు వేరే ఏ మందిరాలకు కానీ ఏ స్థలాలకు కానీ వెళ్ళటానికి లేదు, ఆదివారం కూడా మీరు వచ్చి ఇక్కడ మా మధ్యలో మీ అటెండెన్స్ వేయించుకోవాలనేటువంటి మాట జ్ఞాపకం చేశారంట. ఆ వ్యక్తి వెంటనే అన్నాడంట, పిల్లరా నేను ఆదివారం చర్చికి వెళ్తాను, నేను క్రిస్టియన్ని, నేను ఆదివారం మందిరానికి వెళ్తానని అన్నాడంట. వెంటనే వారు అన్నారంట, మందిరానికి వెళ్ళేటువంటి వారికి మా కాలేజీలో ఉద్యోగం చేసేటువంటి అవకాశం లేదు, నీకు ఈ ఉద్యోగం ఇవ్వం, నువ్వు వెళ్ళిపోన్నారంట. నువ్వు నీకు ఈ ఉద్యోగం కావాలనుకుంటే ఆదివారం కూడా మాతో కలిసి ఇక్కడ ఈ గుళ్ళో ఉండాలి, అంటే హిందూకి సంబంధించిన ఆర్గనైజేషన్ మాతో కలిసి ఇక్కడ ఉండాలి, ఒకవేళ నీకు ఈ ఉద్యోగము వద్దు అనుకుంటే నువ్వు సంతోషంగా వెళ్ళిపోవచ్చు అన్నారంట.
ఉద్యోగాన్ని వదిలేశాడు ఆ వ్యక్తి. ఉద్యోగాన్ని వదిలేశాడు నిజమే, యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఈ సంఘటన. ఉద్యోగాన్ని వదిలేశాడు. అరే ఒక ఆదివారమే కదా గుడికి వెళ్ళకపోతే ఏమైంది, మిగిలిన రోజులు ఎక్కడో చోట ప్రార్థనకు వెళ్ళొచ్చు, ఆదివారం కొరకు అనవసరంగా నాకు వచ్చిన ఉద్యోగాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచన ఆ వ్యక్తి యొక్క హృదయాంతరంగంలోకి రాలా. నాకు వద్దుసారి ఉద్యోగం అని వెళ్ళిపోయాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలకి ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనిచ్చినట్లయితే, నిజంగా దేవుడు ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఎడబాయినటువంటి ఆత్మతో నింపగలిగినటువంటి వాడు, ఆయన ఆదుకునేటువంటి వాడు, ఆయన ఆదరించేటువంటి వాడు. ఆదరణకర్తలు ఉన్నటువంటి అర్థం అదే, ఆదరణకర్తలు పరిశుద్ధాత్మలు ఉన్నటువంటి అర్థం అదే. ఆయన మన దాపునకు వచ్చి మన సహాయం చేసేటువంటి వాడు. ఇక మనకు సహాయం చేయలేనటువంటి ఆత్మ ఈ లోకంలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా. దేవుని సన్నిధిలో నిలబెట్టలేనటువంటి ఆత్మ, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించలేనటువంటి ఆత్మ, దేవుని సన్నిధిలో దేవుని స్వారూప్యంలోనికి రూపాంతరపరచలేనటువంటి ఆత్మ, ఏ విధమైనటువంటి ఆత్మ, ఏ విధమైనటువంటి ఆత్మ? కృత నిబంధన కాలంలో పరిశుద్ధ ఆత్మను పొందుకునేటువంటి కృత నిబంధన క్రైస్తవ సంఘము దేవునిలో ఆనందించిందంటే, సంఘములో పరవశించిందంటే, దేవుని నామానికి అనుకూలంగా జీవించగలిగిందంటే, ఆయన నామములో పరవశిస్తూ ముందుకు కొనసాగిందంటే, మరణమైన జీవమైన దేవునితో అనేటువంటి ఆలోచనతో బ్రతకగలిగిందంటే, ఆనాడు వారిలోనికి దిగి వచ్చినటువంటి ఆత్మ పరిశుద్ధ ఆత్మ. నేటి దినాల్లో ఈ పరిశుద్ధాత్మ లేనటువంటి జీవితాలు ఎన్నో మనకు కనపడుతూ ఉన్నాయి, ఎన్నో మనకు కనపడుతూ ఉన్నాయి. ఆత్మ నడిపింపలేనటువంటి వారు, దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన కుమారుడు కానీ. ఇక్కడ రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారుల ఎందురు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఆత్మే మనకి సాక్ష్యం ఇవ్వాలి. మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మే మన ఆత్మతో కలిసి ఆయన సన్నిధిలో సాక్ష్యం ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పిల్లారా, ఈ పరిశుద్ధాత్మ దినమందు ఏ విధమైనటువంటి స్థితిలో మనము దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో సంచరించగలుగుతూ ఉన్నామనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. కోరాహు కుమారులైతే దేవుని మందిరములకి పరిగెత్తడానికి దేవుని ఆత్మ కలిగినటువంటి వారే కనిపెట్టుకున్నారు. ద్వార బంధకములు ఎప్పుడు తెరవబడదు, అంటే దేవుని ద్వారములు ఎప్పుడు తెరవబడతాయా ఆయన సన్నిధిలో ఆరాధిద్దామా అని. దావీదు భక్తుడైతే పరిశుద్ధ ఆత్మ ఎక్కడ తన ఎడబాస్తుందని, ఎక్కడ విడిచి వెళ్ళిపోతుందని ప్రాధేయపడి కన్నీరు కార్చి వేదన పడి దేవుని బతిమలాడుకున్నాడు. అయ్యా నీ పరిశుద్ధాత్మ నా యద్దనని దూరపరచమాకని. మరి ఆత్మ పట్ల తృష్ణ లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు విడవబడేటువంటి స్థితిలో ఉంటాయి. పిల్లరా, విడవబడేటువంటి స్థితిలో ఉంటాయి. దేవుని ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాదని, ఆయన వాడు కాడని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడి దేవుని సన్నిధిలో నిలుచుండటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవం మందు, ఈ పెంతుకోస్త పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు పరమ నుండి భూమి మీదకి ఇదిగోనైనా దిగి వచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి తరుణంలో ప్రభా, ఆత్మలో ఆనందించడానికి, ఆత్మలో సంతోషించడానికి, ఆత్మచేత బలమైనటువంటి సాధనములుగానైనా ఆనాడు అపోస్తలు వాడబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివాసం ఉన్నట్లుగా మేము చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాడని ఆయన లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ మా మీదకు వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ మాలోనికి వచ్చినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాకు బోధిస్తాడని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాకు ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మేము దేవుని పిల్లలమని సాక్ష్యమిస్తాడని, ఆ పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని దేవుని వాక్యములో స్థిరపరిచేవాడని, ఆ పరిశుద్ధ ఆత్మదేవుడే మాకు ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగించువాడని, ఆ పరిశుద్ధ ఆత్మదేవుడే దేవుని ప్రేమను గూర్చినటువంటి సంగతులను విస్తీకరించువాడని నాయన మేము గ్రహించగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ లేనటువంటి వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు నాయన. పరిశుద్ధాత్మ లేనటువంటి వారు ఆరాధించలేరు, స్తుతించలేరు, గణపరచలేరు, కీర్తించలేరు. పరిశుద్ధాత్మ లేనటువంటి వారు నాయన, దేవుని వాక్యము పట్ల తృష్ణ లేనటువంటి వారు ఎడారిలో సంచరించేటువంటి ఎన్నమావులను పోలి ఉంటారని ఆయన పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నారు. ప్రభా, వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన.
ఏ ఆత్మను కలిగి ఉన్నారో నాయన, లౌకిక పరమైనటువంటి ఆత్మ, శరీర సంబంధమైనటువంటి ఆత్మ, ఇహలోక సంబంధమైనటువంటి ఆశలతో కూడినటువంటి ఆత్మ బిడలు కలిగి ఉన్నారా? ఒకవేళ నాయన పర సంబంధమైనటువంటి జ్ఞానం అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ ప్రభు యొక్క స్వారూప్యంలోనికి రూపాంతరము చెందగలిగినటువంటి నడిపించగలిగినటువంటి పరిశుద్ధాత్మను ప్రభు అని బిడ్డలు కలిగి ఉండటానికి నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని అడుగు వారందరికీ కూడా పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించమని లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నారు. అంటే బిడ్డలో నాయన ఎవరికైనా కానీ నీ ఆత్మ కొదువుగా ఉన్నట్లయితే, నీ ఆత్మ నడిపింపు కొదువుగా ఉన్నట్లయితే, నీ బిడ్డలనైనా నీ పాదాల చింత గోజాడే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. నీ పాదాల చింత మొరపెట్టుకునినైనా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా కడవరకు వారి జీవితాలు నీ పాదాల చింత నడిపించుకునేటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వాక్య ప్రకారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.